హలో ఫ్రెండ్ ఈరోజు వీడియోలో మంచి రెసిపీతోటి మీ ముందుకు వచ్చాను ఈ రెసిపీ మనకి ఆరోగ్యానికి చాలా మంచిది స్కూల్ నుంచి ఈవినింగ్ టైం పిల్లలు రాగానే ఇలా చేసి పెట్టండి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు అలాగే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరు ఇష్టంగా తింటారు ఎవరైనా ట్రై చేయవచ్చు ఇంకా ఇది ఎలా చేయాలో చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి చాలా కష్టపడుతున్నాను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ముందుగా గిన్నెలో సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ వేసుకోవాలి రెండు కప్పులు వేసుకోవాలి క్యారెట్ ఇంకా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఈ టమోటాలు వేసుకోవాలి పండు టమోటాలు రెండు తీసుకున్నాను పండువైతే చాలా బాగుంటుంది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ వేసుకోవాలి ఎంత ఎంత వీలైతే అంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి తినేటప్పుడు చాలా బాగుంటుంది ఇంకా ఇందులో చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి మీ ఇంట్లో కనుక చిన్నపిల్లలు ఉంటే చూసి వేసుకోండి కారం మరీ ఎక్కువ వేసుకుండా కరెక్ట్గా వేసుకోవాలి ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ అంతా పెప్పర్ పౌడర్ వేసుకోవాలి ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్ మైనస్ వేసుకోవాలి నేనైతే వెజ్ మైనస్ తీసుకున్నాను మీకు ఏది ఉంటే అది వేసుకోవచ్చు ఇదంతా వేసుకొని ఈ అంతా బాగా పట్టించుకోవాలి ఇలా అంతా కలుపుకోవాలన్నమాట చూసారు కదా ఇలా అంతా కలుపుకున్న వీటిని పక్కన పెట్టేసుకొని ఒక బ్రెడ్ ముక్క తీసుకోవాలి ఈ బ్రెడ్ ముక్కలో మనకి మైనస్ వెజిటేబుల్స్ అంతా వేసుకోవాలన్నమాట ఇదంతా కొంచెం ఎక్కువైనా పర్వాలేదు వేసుకోండి హెల్త్కి మంచిదే కదా వెజిటేబుల్స్ తినడం వల్ల ఇదంతా వేసుకున్న తర్వాత బ్రెడ్ ముక్క పైన పెట్టాలి ఇది గట్టిగా ఒత్బాకండి గట్టిగా ఒత్తడం వల్ల లోపల ఉండే వెజిటేబుల్స్ అంతా బయటకు వచ్చేస్తాయి లైట్గా ఒత్తుకోవాలి ఇంకా దీనిపైన మైనూఫ్ ఇంకోసారి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఒకవేళ మైనూఫ్ లేకపోతే చీఫ్ అయినా పెట్టుకోవచ్చు ఇలా అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైనుంచి కీరా ముక్కలు పెట్టుకోండి కీరా ముక్కలు కూడా మనకి హెల్త్కి చాలా మంచిది తినేటప్పుడు కరుం కుర్రుం కచుము కుచుమ్ అన్నట్టు చాలా బాగుంటుంది అనమాట ఇంకా ఫ్లైస్ లా కట్ చేసుకున్న చిన్న చిన్న ముక్కలు ఇలా ఉల్లిపాయ ముక్కలు పెట్టుకోండి ఇంకా సైఫ్లా కట్ చేసుకున్న రెండు ముక్కలు మూడు ముక్కలు ఆ టమోటా వేసుకోండి మరి ఎక్కువ పెట్టుకోబాకండి టమోటాలు అది తినేటప్పుడు అదే టేస్ట్ వచ్చేస్తుంటుంది పైనుంచి కొద్దిగా పెప్పర్ పౌడర్ వేసుకోవాలి ఇంకో బ్రెడ్ ముక్క పెట్టి లైట్గా ఇక్కడ చూపిస్తున్న విధంగా వత్తండి మరి గట్టిగా బలం అంతా వేసి వత్తే బాకండి ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో కొద్దిగా బటర్ వేసుకోవాలి నా దగ్గర బటర్ లేదు అందుకని కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను ఇది పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఫింగర్ కాలుతాయి ఇలా అంతా అందులో పెట్టుకున్న తర్వాత ఇది లోపల దాకా బాగా వేగడానికి దాని మీద బరువు పెట్టుకోండి నేనైతే ఫాల్ట్ గిన్నె పెట్టుకున్నాను మీకు ఏది ఉంటే అది పెట్టుకోవచ్చు ఇలా బరువు ఏదైనా పెట్టుకొని వేయించుకోవడం వల్ల లోపలి దాకా బాగా వేగి క్రిస్పీగా అన్నమాట చూపిస్తున్నాను చూడండి ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి నెమ్మదిగా టన్ చేసుకోండి చూసారు కదా ఇలా అంతా టచ్ చేసుకోవాలి మీకు చూసుకుంటే తెలిసిపోతుంది అంత క్రిస్పీగా ఉంటుందన్నమాట రెండు వైపు కూడా సేమ్ అలాగే సాల్ట్ గిన్నె పెట్టి కాల్చుకోవాలి మీకు ఏదైనా ఉంటే వేరేది ఏదైనా పెట్టుకోండి ఇంకా రెండు వైపులా కాలిన తర్వాత ఇది తీసి పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి ఇది వేడిగా ఉన్నప్పుడు క్రంచిగా ఉన్నప్పుడు తింటుంటే ఆ జ్యూసీ జూసీగా టేస్ట్ అయితే బల్లెగా ఉంటుంది నా స్వామి రంగ మీరే అంటారు సూపర్ అని ఇది ఈవినింగ్ టైం పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ తప్పకుండా ట్రై చేయండి అస్సలు మిస్ అవ్వద్దు ముందుగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి రిక్వెస్ట్ చేసుకుంటున్నాను